ఈ తాగుబోతు సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నేను ముందు అడిగేసిన, బట్ ఏంటంటే లైట్ కేఎఫ్ లైట్ బియర్స్ అనేది దొరకడం లేదు. ఇంకా 13 రోజుల నుంచి చాలా ఇబ్బందిగా పడుతున్నాం. ఎందుకంటే 18 రోజుల్లోనే తెలంగాణ ప్రభుత్వానికి 670 కోట్లు ఆదాయం అనేది జరగడం చాలా మంచి ఒక కృషిగా మేము ముందుకు నడిపించాము, ఆదాయం చెప్పించాము. బట్ ఈరోజు అసలు లైట్ బిల్స్ అనేది బార్లో కానీ వైన్స్లో కానీ ఎక్కడా దొరకడం లేదు. సో నాకు తాగుబోతులు కానీ ఎక్కడ కానీ చిన్నోళ్ళు కానీ పెద్దలు కానీ అసలు ఇది ఎండకాలం ఎండ బాగా కొడుతుందని చెప్పి తాగుదామని చెప్పేసి అని లైట్ బియర్ తాగితే కొంచెం మత్తు 30 మినిట్స్లో 1 అవర్లో దిగిపోవడం ద్వారా మా పనులు మేము చేసుకుంటామని చెప్పేసి. మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, నేను ఈరోజు డిమాండ్ 4 డిమాండ్ చేస్తున్నా. రోడ్డు పనులు పోయి కాలువలు ఎక్కడ పడ్డా కానీ తీరబడ్డా కానీ సమస్య మూల పడ్డా కానీ 3000 రూపాయలు ఖచ్చితంగా 3 లక్షల రూపాయలు ఖచ్చితంగా మన గవర్నర్ అనేది గవర్నమెంట్ ప్రభుత్వం అనేది అందించాలా, లేదా తాగకుండా ఎక్కడైనా కానీ యాక్సిడెంట్ అయినా కానీ 5 లక్షల రూపాయలు ఖచ్చితంగా కుటుంబానికి సాయం ఖచ్చితంగా చేయాలి. అలాగే ఒక తాగకుండా కిడ్నీలు కానీ పేగులు కానీ ఇక్కడ మంట ఏమైనా కానీ సమస్య వచ్చినా ఇబ్బందిగా ఆర్థికంగా ఎవరు సాయం చేయకపోతే హాస్పిటల్ పోతే 25% డిస్కౌంట్ మాత్రం ఖచ్చితంగా ఇవ్యాలి. ఇంకో విషయం ఏంటంటే మేము చేయబట్టి 670 కోట్లు 18 రోజుల్లో 70 కోట్లు వచ్చిందంటే రాష్ట్రానికి ఎంత అందించామనేది ఈ తాగుబోతు సంక్షేమ సంఘం నుంచి మంచిర్యాల జిల్లా నుంచి వెళ్ళి వాళ్ళ తాగుబోతు సంక్షేమం అనేది ముందుగా అడిగేసి నేను పోరాటం చేస్తా. అలాగే రేవంత్ రెడ్డికి త్వరలో నేను కలిసిపోతున్నా. రేవంత్ రెడ్డి గారు నేను మాట్లాడేది ఒకటే విషయం, ఇంకేం విషయం కదంటే రేవంత్ రెడ్డి గారితో మాట్లాడేది ఈ తాగుబోతు సంక్షేమంలో నేను మాట్లాడేది ఏంటంటే వీళ్ళ విషయంలో నేను ఏం చెప్తున్నా కదంటే రేవంత్ రెడ్డి దగ్గర పోయి త్వరలో పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారం కలిసి ఒకటే మాట్లాడతాం. ఏం మాట్లాడతాం కదంటే ఈ మేము తాగుతున్నాం కదా, ఈ తాగిన తర్వాత మేము కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇబ్బందులు పాలవుతున్నాం కాబట్టి మేము ఇలా ఇతర ప్రతి నెల ఇలాంటి ఇబ్బంది పడిన వాళ్ళకి మానసికంగా ఇబ్బంది పడిన వాళ్ళకి 5000 రూపాయలు పింఛన్ కావాలి, 5000 పింఛన్ కావాలని చెప్పి డిమాండ్ నేను చేస్తున్నాను. ఎక్కడికైనా వీళ్ళ కోసం నేను అండగా నేను ఉంటా, ఎక్కడికైనా ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలలో నేను ఉంటా అని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్, నేను మాట్లాడతాను, మీరు ఏనండి.